కరోనా వ్యాధి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుంది. ఈ లాక్డౌన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరంగా విద్యుత్ ఛార్జీలను ఫిబ్రవరి నెల విద్యుత్ ఛార్జీలను వచ్చేసి మార్చి 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రీడింగ్ తీయడం జరిగింది. ఏప్రిల్ నెల, మార్చి నెల ఈ రెండు నెలలు బిల్లులు రీడింగ్ తీయలేదు. మార్చి నెల రీడింగ్ వచ్చేసి ఏప్రిల్ నెల 5 నుంచి 15 వరకు తీయాల్సి ఉండగా కరోనా నేపథ్యం, లాక్డౌన్ నేపథ్యంలో ఆ నెల బిల్లులు తీయలేదు. తర్వాత వచ్చేసి ఏప్రిల్, మార్చి నెల రెండు నెలలు కలిపి మే 5వ తేదీ చేయకోకుండా ఒకే పాటలో చేసి, ఒకే పాటలో చేయడం వలన ఎక్కువ యూనిట్లు కాల్చడం వలన రెండు నెలలు ఎక్కువ యూనిట్లు అవుతాయి. దానివల్ల రేటు కూడా భారీగా పెరిగి ఈరోజు కరెంటు బిల్లులు వచ్చేసి తడిసి మోపుడైనాయి. ఎందుకంటే లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలందరూ చాలా ఆర్థికంగా చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రెండు నెలలు ఒకే బిల్లు రావడం వలన, సపోజ్ ఇక్కడ వచ్చేసి కదిరి టౌన్ నందు గజన్నెటపల్లి క్వార్టర్స్ నందు జరిగింది ఏమంటే, ఒక వ్యక్తికి దీన్ని వచ్చేసి ఆయన మార్చి నెలలో రీడింగ్ తీశారు. మార్చి నెలలో రీడింగ్ తీసిన దాన్ని ఆ నెలలోనే కట్టారు, ఏప్రిల్ నెలలో కట్టారు. ఏప్రిల్ నెలలో కట్టడం వలన 380 రూపాయలు కట్టారు. తర్వాత వచ్చేసి ఈ నెలలో మార్చిది ఏప్రిల్ వచ్చి మే నెలలో రీడింగ్ తీశారు. దీనికి 3238 రూపాయలు ఒక్కసారిగా కరెంటు బిల్లు వచ్చింది. ఇది 380 రూపాయలు ఎక్కడ, 3279 రూపాయలు వచ్చింది. ఇప్పుడు లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు బయటికి వెళ్ళకోకుండా ఇళ్లలోనే ఉంటూ ఆదాయ మార్గాలు ఏమాత్రం లేని టైంలో వాళ్ళు పూట గడవడమే కష్టంగా ఉన్నప్పుడు ఇలా 12,000, 4,000 ఈ విధంగా బిల్లులు వస్తే ఏ విధంగా కట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తర్వాత వచ్చేసి మీరు ఇదే విధంగా కొనసాగితే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుందని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలా బిజీగా ఉన్నారు. ఎందుకంటే గ్యాస్ లీక్ ప్రమాదంలో తన పరువు పోగొట్టుకొని ఆ గ్యాసులో కూడా ఆయనకు మైలేజ్ రాకపోవడంతో ఆయన కోర్టులో ఒక పక్క, ఈ విధంగా చాలా బిజీగా ఆయన అసమర్థతను కప్పిపుచ్చుకునేదానికి ఒకదాని మీద ఒకటి తప్పు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఎంపీలు, ప్రభుత్వ అధినేత అయిన సీఎం గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళి పరిష్కరించమని చెప్పేసి జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం. ఇది ఈ విధంగా కొనసాగితే మేము ఈరోజు మా ఆఫీసులో, కదిరి జనసేన పార్టీ ఆఫీసులో లాక్డౌన్ నేపథ్యంలో మేము ఆఫీసులోని కూర్చొని నిరసన తెలియజేస్తున్నాం. ఇది రోడ్లేకి రాణించుకోవద్దండి అని చెప్పేసి మేము కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వ అధినేతలు, మీరు కరెంటు బిల్లులు అకారణంగా ఇంత పెద్ద ఎత్తున మోపితే వాళ్ళు ప్రజలు తట్టుకోలేరు. కాబట్టి ఈ నెల బిల్లులను మాఫీ చేయవలసినగా మేము ప్రజల తరఫున, జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం. జై హింద్, జై జనసేన. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.